నమస్తే. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల సమ్మె అయితే కొనసాగుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఆటో వాళ్ళ పరిస్థితి మరింత దీనంగా మారిపోతుందని చెప్పి ఆటో వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో ఆటోలతో పాటు క్యాబ్ డ్రైవర్లు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఈరోజు బంద్ పాటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం బీహెచ్ఎల్ ప్రాంతంలో ఉన్నాం. మనతో పాటు ఆటో డ్రైవర్లంతా ఉన్నారు. అసలు వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటి, వాళ్ళు ఏం చెప్తారనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆటో డ్రైవర్లు ఉన్నారు అన్న, ఆటో వాళ్ళ కష్టాలు నాకు కూడా తెలుసు. మా నాన్న కూడా ఒక ఆటో డ్రైవరే. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు, అసలు మీకున్న ప్రధాన సమస్యలు ఏంటి? ఏమిటంటే రెక్కాడుతూనే డొక్కాడేటట్టు ఉంది ఆటో వాళ్ళ పరిస్థితి. ఏం గారిని కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు నేనే ప్రస్తుతం ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. మా పిల్లలు బీటెక్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి కాలేజీ ఫీజులు కట్టాలంటే 140,000 ఇయర్కి వచ్చి కట్టాలి. అటు ఫీజు రియమెంట్మెంటు అది అట్లనే ఆగిపోయింది. ఇప్పుడు నా ఇంటి రెంట్ వచ్చేసి దాదాపు 7-8,000 కట్టాలి రోజుకు. ఇది పెట్టకముందు 7-8,000 తోలేవాళ్ళం. ఇప్పుడు బిల్కుల్ డీజిల్ పోసుకొని ఎంత 200-250 వస్తుంది. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇది విషమించితే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో అక్కడ లోకల్ ఫైనాన్స్లు అవి ఇవి తీసుకున్న వాళ్ళం, వాళ్ళ ప్రెషర్ కూడా ఎక్కువైపోతుంది. ఇంకా రానున్న రోజులలో ఆ ప్రెషర్ ఎక్కువైపోయింది అనుకో, మేము ఆత్మహత్యలు చేసుకోక తప్పదు. అదైతే 100% అవుతుంది. అందుకోసమే మేము మీ ద్వారా తెలియజేయింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఒకటే, సరే మీరు చేసింది మంచిదే, మీరు మాట్లాడుతున్నారు కూడా ఓకే, మహిళలకు ఉచితం కరెక్టే. మా పరిస్థితి 1 సంవత్సరం నుంచి తోలే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఒకటేసారి దెబ్బతినిపోయింది. ఎందుకంటే మీరు వచ్చి ఒకటేసారి పులి స్టాప్ పెట్టేవారు కల్లా, మేము అందరం రోడ్ల మీద ఆల్రెడీ రోడ్ల మీద ఉంటున్నాం, ఇంకా రోడ్ల మీద పడే పరిస్థితి చేశారు కాబట్టి. మేము ఒక్కటే సీఎం గారికి తెలియజేయనిది ఏంటంటే, మా ఆటోల పరిస్థితి నెలకు, ఇప్పుడు నా ఇంటి రెంట్, నేను వరంగల్ నుంచి వలస వచ్చిన, రెంట్లు కట్టాలి ప్లస్ రెంటు రోజు రోజుకు ఇక్కడ రెంట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఈరోజు 7,000 ఉన్న రెంటు ఈ సాఫ్ట్వేర్లు వచ్చేవరకల్లా వాళ్ళు 9,000 ఇస్తా ఉన్నాం కదా, మేము దానికి 10,000 పెట్టవలసి వస్తుంది. అది తట్టుకోవాలా, లేకపోతే ఇక్కడ ఆటోలు నడవాక పరిస్థితి. రోజుకు మేము రాత్రి 8-9 ఇంటికి పోయేటోళ్ళం, నైట్ 12-1 గంట వరకు కూడా రోడ్ల మీద ఉండవలసిన పరిస్థితి వస్తుంది. అందుకోసమే మేము తెలియజేయనిది ఏంటంటే, ఓకే సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దృష్టి ఏముండదో చేశారు, మా ఆటో వాళ్ళది కూడా కొద్దిగా మీరు పరిష్కరించి మాకు నెలకు వృత్తియా, లేకపోతే మా దాంట్లో నేను కూడా డిగ్రీ చేసిన, ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు, మాకేమన్నా ఉపాధి ఆర్టీసీలో కానీ ఇంకా లోకల్ ఇంకేమన్నా దాంట్లో కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్లో ఆటో డ్రైవర్ల సమ్మె కొనసాగుతుంది. ఒకరోజు బంద్ పాటిస్తూ ఉన్నారు. చాలామంది కొన్ని డిమాండ్లు లేవనెత్తుతూ ఉన్నారు మీ ఆటో డ్రైవర్లు. 10,000 నుంచి 15,000 రూపాయలు నెలకి మాకు ప్రభుత్వం ఒక వృత్తి ఇవ్వాలి అని చెప్పి ఆ మాట మీద కట్టుబడి ఉన్నారా, అదే డిమాండ్ చేయదలుచుకున్నారా? అవునండి, 10 నుంచి 15,000 అంటే మేము రోజుకు వచ్చి, మేము రోజుకి 800 తోలేటోళ్ళం, 200 అంటే వ్యాజబుల్గా 500 రూపాయలు నేను కట్టియమంటున్నాం. ఇప్పుడు ఆ లెక్కన వేసుకున్నా కూడా 15,000 అవుతుంది. మేము చేసుకున్న 200 వేసుకున్నా 17-18,000 ఇంటి రెంట్ బాగా గడుస్తుంది. వ్యాజబుల్గా 10 నుంచి 15,000 కాకుంటే ఏంటంటే, మాకు నెలవారీగా వృత్తిగా వేసినా ఓకే, లేకపోతే ఆటో వల్ల మేము యథావిధిగా ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్డు మీద పడింది, ఈ ఒక అకస్మాత్తుగా పడేశారు అందుకోసమని ఓకే 10-15,000. ఆయన సంవత్సరానికి 12,000 అన్నాడు, అది కూడా ఊసునెత్తట్లేదు. సంవత్సరానికి 12,000 అంటే మా నెలకే 7-8,000 ఇల్లు కిరాయి ఉంది. 12,000 ఇచ్చినా కూడా మేము బతకడం కష్టం. కాకుంటే రానున్న రోజులలో ఇది ఇలాగే ఉంటే ఈ ఆటో వల్ల ధర్నాలు విపరీతం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ముందు ముందే చేయాలి. ఇంకొకటి ఏంటంటే, సీఎం మీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుకునేది ఏంటంటే, మాకు ఆ రోజులలో నిరుద్యోగం ఉంది కాబట్టి ఆటోలు పట్టుకున్నాను. నేను కూడా డిగ్రీ చేసిన వాడిని, నా బ్యాగ్లకు వచ్చేసింది ఆటో తోలుకుంటున్నాం. దీంట్లో నుంచి కూడా నా ఉద్యోగాన్ని ఊడబిక్కిస్తే మా పిల్లల భవిష్యత్తు, నా తోటి డ్రైవర్లు కూడా ఉరేసుకొని చావాల్సిన పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను ఈ వేదిక మీదుగా తెలియజేస్తున్నాను. ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, మహిళలకి బస్సు ఫ్రీ అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది, మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, వాళ్ళు ఆ బస్సులు ఎక్కొచ్చు, ఎట్లా ఏం చెప్తారు అన్న? ఒకటి, బస్సులు లేడీస్ కూడా ఫ్రీ కావాలని కోరుకోలేదు, కానీ అనవసరంగా ఫ్రీ ఇచ్చి ఆటో వల్ల రోడ్ల మీద తీసుకొచ్చి ఇప్పుడు మేము అడుక్కునేటోళ్ళ కంటే హీనంగా అయిపోయినాం తెలుసా. ఒక ప్యాసింజర్ దగ్గరికి వెళ్ళి అమ్మ వస్తారా అని అడిగితే ఏ పోరాబాయ్ పో అన్నట్టు మాట్లాడుతున్నారు. ప్యాసింజర్ని చూస్తేనే మాకు అసలు ప్యాసింజర్ ఎక్కడి నుంచి వస్తారు, ఎవరు ఎక్కుతారు మా ఆటోలో? బైక్ల మీద పోయేటోళ్ళు చాలామంది అయిపోయారు, లాక్డౌన్ నుంచి అసలు బైక్ల మీద వెళ్ళేటోళ్ళు చాలామంది అయిపోయారు. ఇప్పటికే మా పరిస్థితి చాలా ఘోరంగా నడుస్తుంది. దీనిలో ఈ ఫ్రీ అనే అదే తీసేయాలి, బస్సు ఫ్రీ అనేది తీసేయాలి.
మేము అదే కోరుకుంటున్నాం అన్న. ర్యాబిటో దాంట్లో మా దగ్గర నుంచి వాడే సగం దొబ్బేస్తున్నాడు. ఇంకా మేము నడిపించాలేంది, మా పిల్లల్ని సాదాలేంది, మేము తినాలేంది. మా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. అసలు మేమేం తట్టుకోలేకపోతున్నాం దీనికి. అంటే చాలామంది ఈఎంఐలో ఆటోలు తీసుకొని ఆటోలు నడిపేవాళ్ళు ఉన్నారు, ఇంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి, ఎట్లా నెట్కు రాగలుగుతున్నారు ఇవన్నీ? ఈ ఆటోకిరా ఇప్పుడు ఇప్పుడు కట్టకపోతే ఏమైద్ది అన్న, ఉన్న ఆటో పట్టుకుపోతాడు. రోజు ఆ ఆటో తోలుకొని ఉంటేనే కదా ఇంట్లో గడిచేది. ఇప్పుడు ఆ ఫైనాన్స్ కట్టలేదు అనుకుంటే ఒక నెల చూస్తాడు, రెండు నెలలు చూస్తాడు, మూడు నెలలు చూస్తాడు, తర్వాత ఆటో పట్టుకువెళ్తాడు. అప్పుడు ఆడేం చేయాలి? రోడ్లు పట్టుకొని తిరగాలి. అట్లాంటప్పుడు ఆ ఇంట్లో ఫ్యామిలీ గడుస్తుందా? గడవదు కదా. నీ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే నీ రాజకీయ ప్రయోజనాల కోసమో మీరు అధికారంలో రావడం కోసమో ఈరోజు ఈ ఉచిత హామీలన్నీ పెట్టి మీ కుర్చీలాటలు ఆడుతున్నారు తప్ప జనాలు ఏమైపోతారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి అని ఒక్కసారైనా ఏ రాజకీయ నాయకుడు ఆయన ఆలోచించిండా? రాజకీయ నాయకులు అంటే ఎదుటి వాళ్ళని కూడా, ఒక కుటుంబంలో పెద్ద అంటే వెనుకున్న పిల్లల గురించి కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు ఉచితంగా 2500 ఇస్తా, ఉచితంగా బస్సు ఫ్రీ ఇస్తా, ఉచితంగా ఇవ్వంటే జనాలను సోమరిపోతులు చేయడం తప్ప ఇంకేమన్నా ఉందా? ఉత్తిగా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. ఇప్పుడు మీకు మీ ఆటో డ్రైవర్లకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయి, లేడీస్ ఉన్నారు. మా ఇంట్లో ఉంటే ఒక్కరిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు వెళ్ళి వచ్చినంత మాత్రాన మా పొట్ట గడుస్తుందా? గడవదు కదా. మేము చేస్తేనే కదా గడిచేది. మిమ్మల్ని మీ ఉచిత పథకాలు పెట్టండి, లేకపోతే మాకు రోజు అన్నం పెట్టండి, లేకపోతే ఈ పెట్టండి అని ఎవరైతే మిమ్మల్ని అడిగింది కాదు కదా. మీరేందంటే అధికారంలో రావడం కోసమే కదా ఇవన్నీ చేసేది. ఎవరు ఎక్కువ హామీలు పెడితే వాళ్ళకు ఓటేస్తారు, అది అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతోనే కదా ఇవన్నీ పెట్టింది. లేకపోతే మహిళలు వచ్చి మాకు ఉచిత బస్సు పెట్టమని చెప్పారా? ఉచిత విద్యుత్ ఇవ్వమని చెప్పారా? ఉచిత చదువు చెప్పమనండి, ఉచితంగా వైద్యం చేయించమనండి. ఇది చేత కాదు, ఎందుకంటే దీన్ని చేయలేరు. వాళ్ళకు రాజకీయంగా లబ్ధి పొందడం తప్ప ప్రజలకు మేలు చేయాలని ఏ రాజకీయ నాయకుడు రాజకీయంలోకి రాలేదు ఇంతవరకు. వచ్చిన రాజకీయ నాయకుడు ప్రజలకు మంచి చేసిన నాయకుడు ఒక్కరిని ఏలు గుండెల మీద చెప్పమనండి. ఈరోజున్న రేవంత్ రెడ్డినే కానీ కేసీఆర్ గారినే కానీ ఎవరినైనా మా ఆటో వాళ్ళకి ఏం న్యాయం చేసారో ఒక్కసారి చెప్పమనండి. రోడ్డున పడి ఇప్పుడు ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు పొట్ట గడవలేక ఇలా ఆటో కిరాయి తీసుకొని ఆటోకు 500 రోజుకు 300 డీజిల్ వాడి ఫ్యామిలీ నెట్ట దాదాలి ఇవన్నీ పెట్టుకొని ఆయన 70 రూపాయలు 60 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 100 రూపాయలు ఉంది. ఎక్కడి నుండి చేసి పోయగలుగుతాడు? ఎక్కడి నుండి సంసారం చేయగలుగుతాడు? పిల్లల్ని ఎలా చదవగలుగుతాడు? ఫీజులు ఎలా కట్టగలుగుతాడు? రూమ్ రేట్లు ఎట్లా? కూరగాయలు ఎట్లా? నూనె ఉప్పు పప్పు ఇవన్నీ ఎలా వెళ్తాయి? వెళ్ళలేవు కదా. నువ్వు ఉచిత బస్సు పెట్టినావు, ఆ వచ్చే 500తోనైనా బతికేదాన్ని ఇప్పుడు నోట్లో మన్ను కొట్టినావు. వాడు ఎలా బతకాలి? నువ్వు నువ్వు ఇచ్చే పైసలు దేనికి అక్కడికి వస్తాయి? నువ్వు ఇచ్చే 1000 రూపాయలతో ఒక కుటుంబం గడుస్తుందా? నెలవారి సరుకులు వస్తాయా? నెలవారి సరుకులే రానప్పుడు వాడు కుటుంబంలోని భార్య పిల్లల్ని చదువులు ఇదువులు ఇవన్నీ ఎలా చేయగలుగుతాడు? మీరు ఆలోచించాలి కదా. మీ రాజకీయ లబ్ధి కోసం కాదు కదా, జనాలు కూడా పట్టించుకోవాలి కదా. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఎలా ఉద్యోగాలు లేక చాలామంది సగం మంది ఆటోలు తోలుకొని బతికే వాళ్ళు ఉన్నారు. అదే చాలామంది ఎంబీఏలు చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు. అవును, ఆటోలు తోలుకున్న ఎంబీఏలు పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. తెలుసా మేము అక్కడ ఇగో ఇక్కడ ఎన్ని ఆటోలు ఉన్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ 30-40 ఆటోలు ఉంటాయి, అక్కడ పోయే వాళ్ళనల్లా అమ్మ అమ్మ అని పిలిచినా కూడా వచ్చి ఎక్కట్లేరు. కరోనా వచ్చిన తర్వాత మాకు మొత్తం పడిపోయింది. కరోనా టైంలో వచ్చే వాళ్ళందరూ బైకులు కార్లు కొనుక్కొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఎక్కడానికి సరిగా ప్యాసింజర్ లేక నానా గోస పడుతున్నాం రోడ్డు మీద. ఈ ఎండలో పొద్దున మొదలు పెడితే సాయంత్రం 9 గంటల వరకు ఎండలో నిలబడి నికృష్టపడ్డా కూడా రోజుకు 500 రావట్లు. మీరు ఏసీలలో కూర్చుంటారు ఆరామ్సే, మా నెత్తినే కా కొట్టేది. నువ్వైతే నీ ఇల్లు లేకపోతే నీ పొలాలు భూములు అమ్మ అయితే నువ్వేం పెట్టవు కదా ప్రజలకు, ఆడజెత్తావు ఇడ పెడతావు. అంతే తప్ప మా నోట్లో మన్ను కొట్టడం కరెక్ట్ కాదు కదా. నిన్ను ఉచిత బస్సులు ఏమని ఎవరు చెప్పలే, అట్టనే బతుకుదురు కావచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగం రానివాడు కూడా ఆటో తోలుకొని బతికేవాడు కావచ్చు. నువ్వు ఉద్యోగాలు ఇస్తావని నమ్మకం ఏం లేదు కదా, అట్లనైనా బతికేవాళ్ళు కదా. నువ్వు చెప్పడం వల్ల ఇప్పుడు ఏమైంది? నిరుద్యోగులు ఇప్పుడు ఏం చేయాలి? పొట్ట గడవ ఉన్నప్పుడు ఏం చేయాలి? దొంగతనాలు చేయాలా? దోపిడీలు చేయాలా? ఇంకేం చేయాలి? మేము మా పొట్ట గడవన్నప్పుడు మేము ఏం చేయాలి? నువ్వు నెలకు 15 పిలుస్తావా? ఇవాళ రైతు బంధు ఎత్తనే రైతులకు రైతు బంధే చక్కగా పడలే. నువ్వు నెలకు 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తానని ఇస్తావా? గుండెల మీద చేసుకొని చెప్పమనండి, నెలకు 15,000 రూపాయలు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇస్తామని. ఇస్తారా? ఇయ్యరు. ఇప్పుడు క్యాబ్లు ఉన్నాయి ఎక్కడెక్కడ సిటీలో తిరిగే బండ్లు, ప్రతి ఒక్క డిస్టిక్ బండ్ తిరుగుతుంది. ఇక్కడ బండ్లు కొనుక్కొని మేమేం లాభం? లాభం లేదు కదా. నువ్వు ఎక్కడెక్కడ నుండో వచ్చి బండ్లు తోలినప్పుడు మా గిరాకు కూడా దెబ్బతింటుంది కదా. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు, అసలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు? డిమాండ్ అంటే ఒకటండి,
రేవంత్ రెడ్డి సీఎం ఇప్పుడు 100 డేస్ దాటింది. ఓకే, మాకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా అన్యాయం జరిగింది. చాలామంది కూడా సూసైడ్ చేసుకున్నారు డ్రైవర్లు, చాలా ఆటోలు కూడా తగలబెట్టుకున్నారు, చాలామంది చనిపోయారు. మా ఆ పరిస్థితి కూడా అందరికీ రాకుండా చూసుకోవాలి. ఇకనైనా అది మానుకొని ఫ్రీ బస్ అన్న తీసేయాలి కంప్లీట్గా, లేదంటే మా ఆటో డ్రైవర్లకు నెలకింత ఒకటి చూపించాలి. మాకు ఉపాధి బతుకు ఇప్పుడు మాకు లేదు. ఇప్పుడు రోజు 400-500 కూడా కావట్లే. అప్పుడు మినిమం 1000 రూపాయలన్నా చేసుకుండేది డీజిల్ బోను. ఇప్పుడు మినిమం డీజిల్ బోను 500-400 కూడా కావట్లే. దానికి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి డ్రైవర్లను సిటీలో ఊళ్ళల్లో ఇంకా పరిస్థితి దారుణం. మాకంటే కొంచెం అటు ఇటు ఊబర్ కొంచెం అవుతుంది. దానివల్ల కూడా గడవట్లేదు పిల్లలు స్కూల్ ఫీజులు రెంట్, 6000-7000 రెంట్ స్కూల్ ఫీజులు ఇవన్నీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి గారు మా ఒక్కడే రిక్వెస్ట్, ఫ్రీ బస్ తీసేయాలి కంప్లీట్గా, లేదు అంటే మాత్రం మాకు నెలకింత సంవత్సరం కింద మాకు ఒకటి ఉపాధి చూపెట్టాలి. అది మాకు ఒక రేవంత్ రెడ్డి గారికి మేము కోరుకుంటున్నాం. పిల్లలు ఏమంటున్నారు ఇప్పుడు మీరు ఆటో ఆపి అమ్మ ఎక్కడికైనా అడుగుతూ ఉన్న పరిస్థితుల్లో మహిళలు ఎక్కేందుకు అసలు సిద్ధంగా ఉన్నారా, లేకపోతే బస్సు వైపు వెళ్తున్నారు? ఆపట్లేదు, అసలు చాయిసే లేదు అది. ఎందుకంటే అన్ని బస్సులే కదా, ఎక్కడికి వెళ్ళినా బస్సులే ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఎట్లా అడుగుతారు వాళ్ళు ఇంకా ఆటో, ఆ చాయిసే లేదు. కనీసం ఆపినా కూడా లేదు బాబు వెళ్ళండి వెళ్ళండి మేము రామని అంటున్నారు. ఆధార్ కార్డు పట్టుకుని వెళ్తున్నారు అందరూ. ఇక మాకు ఎక్కేది ఎవరు? జెన్స్. ఆ జెన్స్ కూడా అందరు బైకులు అవి ఇవి వాళ్ళు కూడా ఓలా ఊబర్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక మాకు ఏడా బైకులు వచ్చినాయి. ఇప్పుడు బైకులు ట్యాక్స్ ప్లేట్ కాదు బైకు, దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా ఎలో చేశారు గవర్నమెంట్. ఎలో చేయడం వల్ల ఇప్పుడు ఒకళ్ళు సింగిల్, మాకు సింగిల్కి వచ్చే ప్యాసింజరు షేరింగ్ వాళ్ళు కూడా బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు. అట్లా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు గత ప్రభుత్వంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి రావాలి. ఒకటి అదొకటి చూడాలి. మొన్న అన్నాడు కదా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా, మీ ఆటో వాళ్ళకు న్యాయం చేస్తాము, సంవత్సరానికి నెలకు 10,000 అని ఏదో అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అది అందరితో ఆగిపోయింది, అది ఏమి లేదు. అదొకటి మా ఆటో వాళ్ళ యూనియన్ టోటల్ స్టేట్ పరంగా అదొకటి చూసుకుంటే మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేదంటే ఇంకా ముందు ముందు కూడా చాలా సూసైడ్లు జరుగుతాయి, చాలామంది ఆటోలు తగలబెట్టుకుంటారు. అది కాకుండా సీఎం గారు ఇదొకటి దృష్టిలో పెట్టుకొని తక్షణమే మిగతా మీరు మిగతా 6 గ్యారెంటీలు అవన్నీ తర్వాత విషయం. మెయిన్ ఆటో వాళ్ళకి మాత్రం ఇదొకటి ముందు ముందు సూసైడ్లు జరగకుండా ఆటోలు తగలబెట్టకుండా ఇక్కడ కూడా జరగవచ్చు కొద్ది రోజులలో, చెప్పలేము. అందరికి పరిస్థితి అలాగనే ఉంది. స్కూల్ ఫీజులు ఇంటర్నెట్లు అంటే చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ కూడా సూసైడ్లు జరగకుండా ఇప్పుడు ఆల్రెడీ సిటీలో చాలా జరిగాయి. మొన్న కూడా ఇక్కడ ఒకటి జరిగింది, అది కూడా తెలుసు సీఎం గారికి కూడా. అది జరగకుండా చూసుకోవాలని సీఎం గారికి రిక్వెస్ట్. మాది ఆటో యూనియన్ మొత్తం టోటల్ తరఫున, ఆటో యూనియన్ తరఫున. దీనివల్ల వేరే పథకాల వల్ల ఎవరికి ఎఫెక్ట్ పడతారు, దీనివల్ల మాకు ఎఫెక్ట్ పడుతుంది. ఆటో వాళ్ళకి వేరే పథకాలు అమలు చేసినా ఏం పెద్ద ఎవరి మీద ఇబ్బంది లేదు, దీనివల్ల ఆటోకి ఇబ్బంది పడుతుంది ఈ పథకం వల్ల. ఇదొకటి. సో అదే ఓవరాల్గా ప్రస్తుతం అయితే మనం బీహెచ్ఎల్ ప్రాంతంలో ఉన్న ఒక ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడే కాదు, హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణ వ్యాప్తంగా ఏ ఆటో డ్రైవర్ని పలకరించినా వాళ్ళ బాధను వేదనను చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా సిటీలో అయితే ఇంటి రెంట్లు ఎట్లా ఉన్నాయి, మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు 8 నుంచి 10,000 రూపాయలు రెంట్ కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో మా కుటుంబాలు ఎట్లా ముందుకు సాగాలి అని చెప్పి ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఈ ఫ్రీ బస్ అనేది తీసేయాలి మహిళలకి, లేదా తమకు ఉపాధిని చూపించాలని చెప్పి ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లంతా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇవన్నీ పరిష్కరించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అని చెప్పి ఆటో డ్రైవర్లంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, హైదరాబాద్ నుంచి.